ఆరుకాలం శ్రమించి పండించిన పంట గత రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దవడంతో నోటికాడికి వచ్చిన పంట వర్షం పాలు కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా రామన్పేట మండలం జాన్సిలింగాపూర్లో గత రాత్రి అకాల వర్షం కురవడంతో అన్నదాతలు ఆందోళన చేపడుతున్నారు. మెదక్ జిల్లాలోని రామన్పేట మండలం జాన్సిలింగాపూర్ గ్రామంలో గత రాత్రి అకాల వర్షం కురవడంతో రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచి ఉండవలసిన అవసరం లేకుండా కొనుగోలు చేయించాలని, ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. కరెక్ట్ రేట్కే కొనాలి సార్, మరి దయచేసి తీవ్రంగా నష్టపోతాం. మరి ఈ మడ్లు ఎండబోసినలో జర దబాన కాంట పెట్టాలి ఫస్ట్. సీరియలు అని లెక్క పెట్టకూరిచారా? సీరియల్ లెక్క పెట్టకుండానే కాంట పెట్టే ప్రయత్నం చేయమని చెప్పించారా? వాళ్ళు ఏమి ఇంటలేరు సార్, వాళ్ళు ఇంటలేరు, మొత్తం నాణ్యైనా ఇంటలేరు వాళ్ళు. మా దగ్గర మొత్తం తీవ్రంగా నష్టపోయినాం. ఇవి ఫస్ట్ కాంట పెట్టుమరి. మా జాన్సిలింగాపూర్ రామపేట మండలం మెదక్ జిల్లా ఈ సొసైటీల వడ్ల కొనుగోలు కేంద్రం సరిగ్గా నడవట్లేదు, ఆలస్యంగా నడుస్తుంది. కాబట్టి తీసుకొచ్చిన వడ్లన్నీ ఇగో వర్షం వల్ల తడిసి ముద్దవుతున్నాయి, మొలకలు వస్తున్నాయి. ఈ సొసైటీకి లారీలు కూడా సరిగా వస్తలేవు. దానికి అధికారులు ఏదైనా స్పందించి తొందరగా కొనుగోలు జరపాలని కోరుతున్నాము. అన్ని ఇబ్బందులు అవుతున్నాయి రైతులకు. రైతులకు పట్టించుకునే ప్రభుత్వం లేదు ఇక్కడ. అందుకోసమనే రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. దానికోసం అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి తక్షణ చర్యలు తీసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం తొందరగా వడ్ల కొనుగోలు తొందరగా జరిగేట్టు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. రైతులు అది సీరియల్ వచ్చినా కానీ పక్కకు నెట్టేసి లీడర్లు అది ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దానికోసం అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయగలరని కోరుతున్నాము.